Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Nimmagadda versus Jagan Sarkar, chivariki jarigedi idena? Ikkada tappu evaridi, oppu evaridi ani cheppadaniki kuda ledu. Endukante rendu vaipula adi kanipistundi kabatti. Ennikala sangham maji adhikari Nimmagadda Ramesh Kumar vyavaharame teesukunte March 15 varaku ayana chala maamulugane kanipincharu. ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాను పక్కన పెట్టి మరి జగన్ ఆయన కుల ప్రస్తావన తెస్తే జగన్దే తప్పు అని అంతా అనుకున్నారు. అంతవరకు నిమ్మగడ్డ విషయంలో అయ్యో పాపం అనుకున్నారంతా. కానీ ఆయన ఒక్కసారిగా కేంద్ర హోంశాఖకు లేఖ రాశారని ప్రచారం కావడం, దాన్ని ఆయన ఖండించకుండా సైలెంట్గా పొగ రాజేయడం చూసినా, ఈ లేఖలో పదాలు రాజకీయ పరిభాషలో ఉండడం వంటివి చూసినప్పుడైనా అయ్యో నిమ్మగడ్డ అనిపించక మానదు. సరే ఇది కూడా ఆయన ఉక్రోషమని సరిపెట్టుకున్నా కూడా ఆ తర్వాత ఆ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందని సిఐడి ద్వారా ఆరా తీసినప్పుడు ఏకంగా పెన్ డ్రైవ్ ద్వారా ఆధారాలు కూడా ధ్వంసం చేశారన్న సమాచారం రావడంతో నిమ్మగడ్డ సామాన్యుడు కాదు అని రాజకీయాలు తెలిసిన వారికి, తెలియని వారికి కూడా అర్థమైపోయింది. ఇక నిమ్మగడ్డను అకస్మాత్తుగా తొలగిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు కూడా అయ్యో అని కొంతమందికైనా అనిపించింది. ఇక హైకోర్టులో నిమ్మగడ్డకు మద్దతుగా ఏకంగా 13 పిటిషన్లు పడ్డప్పుడు ఆయన ఒంటరి వాడు కాదు, బాగానే మద్దతు ఉందనిపించింది. నిమ్మగడ్డను తొలగించే విషయంలో ప్రభుత్వం ఆదరాబాదరాగా తెచ్చిన ఆర్డినెన్స్ లో లోపాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎప్పుడూ ఒకరికి విజయం కాదు, మరొకరికి అపజయం కానే కాదు. ఎందుకంటే అక్కడ రాజ్యాంగ బద్ధత, న్యాయపరమైన అంశాలే చూస్తారు. సరే నిమ్మగడ్డకు కోర్టులో కొంత ఊరట వచ్చింది. అంతమాత్రం చేత నిమ్మగడ్డ ఇంత హడావిడి చేయాలా? ఏకంగా స్టాండింగ్ కౌన్సిల్ని మార్చేయాలనుకోవాలా? ఒక సెలెక్టెడ్ పోస్టులో నామినేట్ అయిన అధికారికే ఇంత అహంకారం ఉంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అందున బంపర్ మెజారిటీ వచ్చిన వారికి మరెంత ఉండాలన్నది కూడా అందరికీ తట్టే ఆలోచనే కదా. నిమ్మగడ్డకు బయట మద్దతు ఉండొచ్చు, మానవచ్చు, కానీ ఆయన ఎవరి ఆధారం లేకుండా స్వయం సిద్ధంగా పనిచేయాల్సిన అధికారి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఆయన అన్నింటికీ అతీతంగా ఉండాలి. కానీ ఆయన ప్రభుత్వానికి ఎదురు నిలిచి తాను గెలిచాననుకుని తొడగొడితే రేపటి రోజున అదే సర్కారుతో కలిసి పనిచేయగలరా? ఆయన ఎంతైనా ప్రభుత్వంతోనే తన విధులను నిర్వహించాలి. ఆయన ఇచ్చిన ఆదేశాలు సైతం అమలు చేసేందుకు రాష్ట్ర యంత్రాంగమే ఉండాలి. ఇక ఆయన ప్రతిదానికి కోర్టు తలుపు తట్టి ప్రభుత్వంతో పనిచేయించలేరుగా. ఇంతలా ప్రత్యర్థులుగా మారిన తరువాత ఆయన నాయకత్వంలో స్థానిక ఎన్నికలు సజావుగా సాగుతాయా అన్న డౌట్లు వస్తున్నాయి. అంతేకాదు ఆయన పొడగెట్టని ప్రభుత్వం ఒకవైపు, అదే ప్రభుత్వం మీద కక్ష సాధిద్దామన్న కాంక్షతో నిమ్మగడ్డ మరోవైపు ఉంటే ఏపీలో ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక నిమ్మగడ్డను కొనసాగించరాదని ప్రభుత్వం శతధా ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ ఆయనే కనుక కొనసాగితే ఎన్నికలనే ప్రభుత్వం మరో ఏడాది వాయిదా వేసుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు ఇప్పటి సీన్ చూసిన వారంతా.